క్లాస్ వన్ కాంట్రాక్టర్ బీజేపీ గూటికి వెళ్లేందుకు తహతహలాడుతున్నారు. పెద్దపల్లి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి సిద్ధపడుతున్న సదరు కాంట్రాక్టర్ 30 ఏళ్లుగా ఈ ప్రాంత ప్రజలకు సుపరిచితుడు. ఆయనే వెన్నంపల్లికి చెందిన జిన్న శ్రీనివాసరెడ్డి. విద్యార్థిగా పెద్దపల్లిలో చదువుతున్న సమయంలో ఏబీవీపీలో పనిచేసిన విద్యార్థి నాయకుడు జిన్న శ్రీనివాసరెడ్డి ప్రస్తుతం క్లాస్ వన్ కాంట్రాక్టర్గా ఉన్నారు. పెద్దపల్లి అసెంబ్లీ సెగ్మెంట్ ఆది నుండి రెడ్డిలకు కలిసి వచ్చే సెగ్మెంట్. గీట్ల ముకుందరెడ్డి, దాసర్ మనోహర్ రెడ్డిలు రుజువు చేశారు. అదే రెడ్డి వర్గంకు చెందిన శ్రీనివాసరెడ్డి రాజకీయంలో చేరితే ఎలా ఉంటుంది? పెద్దపల్లి రాజకీయ తెరపై వస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా బీజేపీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్న వారు క్లాస్ వన్ కాంట్రాక్టర్ జిన్నా శ్రీనివాసరెడ్డి ఉన్నారు. పెద్దపల్లిలో చదువుకున్న కాలం నుండి బీజేపీ అనుబంధ సంఘం ఏబీవీపీలో క్రియాశీల పాత్ర పోషించిన జిన్నా శ్రీనివాసరెడ్డి చాలా కాలంగా రాజకీయాలకు దూరంగానే ఉన్నారు. అయితే అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలతో సఖ్యత ఉంటున్న జిన్నా శ్రీనివాసరెడ్డి ఇక రాజకీయాల్లో ప్రవేశిస్తే రెడ్డి సామాజిక వర్గంతో పాటు తన చిన్ననాటి బీజేపీ మిత్రులు సలహాలు ఇస్తున్నట్టు సమాచారం. దీంతో జిన్నా శ్రీనివాసరెడ్డి కాంట్రాక్టర్ వృత్తితో పాటు బీజేపీలో చేరితే ఎలా ఉంటుందని మిత్రుల వద్ద ప్రస్తావన తెస్తుండగా ఆయనకు పూర్తిగా సానుకూల వాతావరణం కనిపిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక హుజూరాబాద్లో ఈటల రాజేందర్ గెలుపు తర్వాత ఉమ్మడి జిల్లాలో బీజేపీకి కాస్త ఊపు పెరిగింది. ఈటల ప్రభావం కూడా పెద్దపల్లిలో ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. దీంతో బీజేపీ వైపు పలువురు నాయకులు చూపు పెట్టారు. ఇప్పటికే బీజేపీ వైపు గొట్టెముక్కల సురేష్ రెడ్డి పరోక్ష కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. మాజీ ఎంపీ డాక్టర్ వివేక్ వెంకటస్వామిని ఇటీవల ఎలిగేడు జూలపల్లి మండలంలో తిప్పారు. హుజూరాబాద్ ఎన్నికల సమయంలో వివేక్ వెంట సురేష్ రెడ్డి ఓట్ల ప్రచారంలో కూడా పాల్గొన్నారు. అయితే అధికారికంగా మాత్రం సురేష్ రెడ్డి బీజేపీ కండువా కప్పుకోలేదు. మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి బీజేపీ రాష్ట్ర కార్యదర్శి దుగ్గ్యాల ప్రదీప్ రావులను కాదని అధిష్టానం సురేష్ రెడ్డి శ్రీనివాసరెడ్డిల పేర్లు పరిశీలనలోకి తీసుకుంటుందా, కాలమే నిర్ణయిస్తుందో, కమలమో నిర్ణయిస్తుందో చూడాలి మరి. రిపోర్టింగ్ కట్ట నరేంద్రచారి.